విశాఖపట్నం బీచ్ లో శుక్రవారం నిర్వహించిన నేవీ డే ఫైనల్ రిహార్సల్స్ ఔరా అనిపించాయి. ఉగ్రవాదులపై మెరైన్ కమాండోలు దాడి చేయటం, స్కై డైవింగ్, హెలికాప్టర్లు, యుద్ద నౌకలు, విమానాలతో బాంబు దాడులు, రెస్క్యూ ఆపరేషన్ వంటి విన్యాసాలను నౌకాదళ సిబ్బంది ఒళ్లు గగుర్పుడ్చేలా ప్రదర్శించారు. నేవీ బ్యాండ్ విద్యుత్ దీపాలతో యుద్ద నౌకల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత నావికాదళ దినోత్సవం దేవీ సజ్జనో నాసీ నదివన్ ఆఫ్ దెమ్మని ఆప్ సబ్కా స్వాగత్ హే. Expanding as they fall, with the approaching in an arrow hood crew, fighting leader commander Ashutosh Bobri Karani hai. Submarines can attack enemy ships, these warriors land deep behind enemy lines to shock them into surrender. ఈ విన్యాసం మరి కమాండోలు ఉంటుంది. మీరు చూసినట్లయితే వారు 8,000 అడుగుల ఎత్తు నుండి దిగుతున్నారు. మీరు కమాండోస్ టీమ్ ద్వారా కింద జారారు. కమాండోస్ అపనే పారాషూట్ తో వినంతి లక్ష్య క్షేత్ర పై సటీక్ ల్యాండింగ్ కర్ చుకే హే. वास्तविक युद्ध समर्पण करने के लिए मजबूर कर देती हूँ. Let's hear it, please. Jai Baron Naval, Naval Commandos from INS Karde, commanded by Captain Rajesh Dhami. The pilot of the helicopter is Commander Tushar Dariya, who is also the commanding officer. I tell you about it. ఈ ఆయన సర్వం ఇండి వచ్చారు. కోడ్రంకు కమాండింగ్ ఆఫీసర్కి అందరూ భారతీయులకు కణిసే జీ కమాండ్ క్యాప్టెన్ రాజేష్ ధాని కమాండర్ ఏలే కమాండ్ పాలే కమాండర్ తుషార్ ధోనియాని ఏటా డిసెంబర్ 2న ఫైనల్ రిహార్సల్స్, 4న నేవీ డే వేడుకలు జరపటం ఆనవాయితీ. కానీ మిచాంగ్ తుఫాను వల్ల 8న ఫైనల్ రిహార్సల్స్ నిర్వహించారు, 10న నేవీ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నారు. అనంతరం తూర్పు నావికా దళాధిపతి రాజేష్ పెందర్కర్ నేవీ హౌస్లో ఏర్పాటు చేసే ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొంటారు. వేడుకల నేపథ్యంలో బీచ్ రోడ్డుకు వెళ్లే రహదారుల్లో ఆంక్షలు విధించారు. సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.